Hi friends, ఈరోజు మనం గోధుమ పిండితో బెల్లం గవ్వలు తయారీ విధానం చూద్దామండి. దీనికి కావాల్సినవి వచ్చేసి నేనైతే 1/4 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా వేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఈ పిండి కలుపుకుందామండి. ఇప్పుడు పిండిని ఇలా పూరి పిండిలా కలుపుకోవాలండి. ఈ పిండిని ఇలా సర్కిల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా ఇది గవ్వలెత్తే చెక్క అండి. దీనికి ఆయిల్ రాసుకొని ఈ సర్కిల్ తీసుకొని మనం గవ్వలాగా చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఇలా ఈ సర్కిల్ని దీని మీద వేసి ఇలా నొక్కగానే ఇట్లా గవ్వలాగా అయిద్దండి. ఇలా చేసుకుందాం, అన్నీ ఇలా ఒత్తుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిపోయి ఇప్పుడు గవ్వలు వేసుకుందాం మనం. ఇలా అన్ని గవ్వలు వేసుకోవాలండి ఆయిల్లో. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవ్వండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి. తీసేసుకుందాం ఇప్పుడు. ఇవ్వండి, ఇలా గవ్వలు ఇలా వండుకొని ప్లేట్లో తీసుకున్నామండి. ఇప్పుడు బెల్లం పాకానికి చూద్దామండి. అరకిలో బెల్లం తీసుకున్నానండి. దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావడానికి టైం పట్టిద్ది, ఇదనుకు తొందరగా అవుతుంది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. దీనికి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇది పాకం దగ్గరికి వస్తుంది, ఒకసారి చెక్ చేసుకుందాము. కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి గవ్వలు యాడ్ చేసుకుందాం. గవ్వలు ఇలా యాడ్ చేసుకోవాలండి. పాకం అంతా మంచిగా పడుతుందండి. ఇలా పట్టిన తర్వాత గవ్వలు ప్లేట్లోకి తీసుకోవాలి. బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.